हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स प्राइड। ई कालंलो पनीर तो वंटकं लेकुंडा ए फंक्षन्स जरगट्लेदु, ए स्पेशल भोजनालु उंडट्लेदु। एंदुकंटे पनीर लो अन्नी विटमिन्स अन्नी विलुवलु उंटायि काबट्टि। कैल्शियम एक्कुवगा उंटुंदि पनीर लो। इदि बोन्स एदुगुदलकु पिल्लल्लो आडवाळ्ळल्लो चाला उपयोगपड़ुतुंदि। అందుకోసం ఈ పనీర్ తప్పకుండా వాడాలి। మనము ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకొని పనీర్ తోటి ఒక స్పెషల్ వంటకం తయారు చేసుకుందాం। దానికోసం ఒక గిన్నెలో పాలు పెట్టుకొని ఆ పాలు కాగిన తర్వాత దానిలో ఒక నిమ్మకాయ పిండాలి। నిమ్మకాయ కాని లేదా కొంచెం వెనిగర్ ఉంటే వెనిగర్ ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది, లేదా సిట్రిక్ యాసిడ్ వేసుకున్నా కూడా విరుగుతాయి। ఈ పాలు మంచిగా ఇలా విరగాలి, నీళ్ళు నీళ్ళు సెపరేట్గా ఇలా గడ్డలు గడ్డలు సెపరేట్గా అయ్యేంత వరకు ఉంచి వడకట్టుకోవాలి। ఆ నీళ్ళనన్నీ తీసేసేయాలి। ఇలా ఒక మంచి ఉతికిన శుభ్రమైన బట్టలో వేసేసి నీళ్ళన్నీ వంపేసేయాలి। ఆ నీళ్ళు వంపిన తర్వాత ఇది మంచిగా మూట కట్టుకొని పెట్టుకోవాలి। ఇది ఇప్పటికిప్పుడు చేసుకునే పనీర్ బుర్జీ కాబట్టి నేను ఇలాగే వదిలేస్తున్నాను, లేదా మనం పీసెస్ లాగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దీన్ని మంచిగా స్మూత్గా చేసుకొని తడంతా పోయేటట్లు మూట కట్టుకొని కొద్దిసేపు వేలాడదీసి దాన్ని అప్పుడు గట్టిగా అయ్యేట్లు చేసుకొని ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి। ఈరోజు నేను పనీర్ తోటి ఒక వంటకము, దానికి జతగా పప్పుచారు చేస్తున్నాను। ఎందుకంటే కూరగాయలు లేకుండా వంటలు చేద్దాము అని అనుకున్నాం కదా, ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు వాళ్లకు విందు భోజనంలాగా పెట్టాలి। పెట్టాలంటే మరి అయ్యో కూరగాయలు లేవే అని బాధపడాల్సిన పని ఉండదు। పనీర్తో ఏ వంటకం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది, అదొక స్పెషల్ డిష్ లాగా తయారవుతుంది। దానికోసం మనం ఈరోజు పనీర్ బుర్జీ చేసుకుందాం। అప్పటికప్పుడు అతిథులు వచ్చినప్పుడు లేదా మనకే ఏదైనా స్పెషల్ అకేషన్లో స్పెషల్ డిష్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు। ఇదిగో నీళ్ళన్నీ వడగట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది। స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి। అవి మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। పసుపు వేసుకోవాలి ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకోవాలి। ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పనీర్ని వేసుకోవాలి। మంచిగా కలుపుకోవాలి। తర్వాత ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం వేసుకోవాలి। ఇందులో ఉప్పు తక్కువగానే పడుతుంది। ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి। ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి। ఎంతో రుచికరమైన పనీర్ బుర్జీ రెడీ। ఇది వేడివేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో చపాతీల్లోకి కూడా అంతే బాగుంటుంది। ఇలా గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। ఇప్పుడు పప్పుచారు చేసుకుందాం మనం। ఇడ్లీలోకి, దోశల్లోకి, వడల్లోకి సాంబార్ చేస్తారు కదా, అలా కాకుండా అన్నంలోకి ఈ పప్పుచారు చాలా బాగుంటుంది।
నేనైతే కుండలో చేస్తున్నాను ఇలా పప్పుచారు. ఇదివరకు కుండలల్లోనే చేసేవారు ఊళ్ళల్లో వంటలు. కానీ ఆ సాంప్రదాయం ఇప్పుడు నగరానికి కూడా పాకింది. ఎక్కడ చూడు మట్టి పాత్రలు, పెరుగు తోడేయడానికి పాట్ బిర్యానీ అని, అలా ఏ వంటకాలైనా కూడా కుండలల్లో చేస్తున్నారు. స్టవ్ మీద కుండ పెట్టగానే ఆ మట్టి వాసన వస్తుంటే ఎంతో బాగుంటుంది. నేను కూడా అందుకే ఈ పప్పుచారు మట్టి పాత్రలో చేస్తున్నాను. నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా సాంబార్ ఉల్లిగడ్డలు దొరుకుతాయి కదా, అవి వేసుకున్నా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కుండలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు రసం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని రెక్కలు రాకుండా వడపోసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మా వదినే రాత్రిపూట అప్పటికప్పుడు అన్నంలోకి ఇలా పప్పుచారు చేసి పెట్టేది. ఎంత టేస్టీగా ఉండేదో ఆ రుచి ఇప్పటికీ మేము మర్చిపోలేము. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకొనైనా చేసుకోవచ్చు, లేదా మొత్తం కారం వేసుకొనైనా చేసుకోవచ్చు. 2 చెంచాల ఉప్పు పడుతుంది ఇందులో. చింతపండు పులుపు ఉంటుంది కదా, అందుకోసం. ఇందులో ఉడకపెట్టుకున్న ముద్దపప్పు వేసుకోవాలి. ఇది కందిపప్పు, ఉడకపెట్టుకున్న కందిపప్పును ఈ పప్పుచారులో వేసుకోవాలి. ఇలా కూరలు లేనప్పుడు రాత్రిపూట వేడివేడి అన్నంలో మా వదిన చేసే పప్పుచారు చాలా ఇష్టం నాకు. ఎంతో బాగుండేది అప్పుడు. కారం 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకుంటే అది అప్పుడప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. కొబ్బరి పొడి వేసుకోవాలి. బెల్లము రుచికి తగ్గంత వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకోవాలి, లేదా కొంచెం తీపి తక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి, మంచిగా మరగనివ్వాలి. చింతపండుతో చేసినప్పుడు బెల్లం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. శనగపప్పు ఉడకపెట్టి పెట్టుకోవాలి. ఇది తర్వాత ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ శనగపప్పుతోటి చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం పప్పుచారు పోసుకున్నప్పుడు పప్పులు పప్పులు తగిలి చాలా బాగుంటుంది. అందుకోసం ఈ శనగపప్పు ఉడకపెట్టి పెట్టుకొని ఇందులో పప్పుచారులో కలుపుకోవాలి. ఇలా పెరుగన్నం పోసుకొని ఇందులో ఈ ఉడికిన పప్పులు, పప్పుచారులో ఉడికిన పప్పులు,
వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కుండలతోటి నిప్పుల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. ఆ రుచి ఇంకా బాగుంటుంది. నిప్పుల పొయ్యి మీద నిదానంగా మరుగుతుంది కదా. వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇలా పప్పులు వస్తూ ఉంటే నోటికి రుచి తగులుతుంటుంది. మంచిగా అరిటాకు వేసుకొని పోపు పెట్టుకున్న కొరివకారం కొద్దిగా వేసుకొని పన్నీర్ బుర్జీ పెట్టుకొని పప్పుచారు పెరుగు మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పళ్ళ ముక్కలు లేదా ఏవైనా పండ్లు భోజనం చేసిన తర్వాత తినవచ్చు. వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మంచిగా ఈ పన్నీర్ బుర్జీ కలుపుకొని తిన్న తర్వాత మళ్ళీ వేడి వేడి పప్పుచారు కలుపుకొని తింటే ఆహా ఇంకేంటి, మనకు అద్భుతంగా తృప్తిగా ఉంటుంది. వీటి జతగా కొంచెం స్వీట్ ముద్దపప్పు వేసుకొని పప్పుచారు కలుపుకున్నప్పుడు ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది, లేదా ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని తింటే సంపూర్ణంగా భోజనం పూర్తయినట్లే కదా. అయ్యో కూరగాయలు లేవే అని బాధపడాల్సిన పని లేదు కదా, విందు భోజనంలాగానే అయింది కదా. మీరు ట్రై చేయండి. ఇలా కూరలు లేనప్పుడు అయ్యో కూరలు లేవి అని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకొని తినొచ్చు. ఈ సీజన్ మొత్తం మనం కూరగాయలు లేకుండా వంటలు చేద్దామని ఇదివరకటి వీడియోలో చింతపండు పప్పు చేసి చూపించాను కదా, ఇప్పుడు పన్నీర్ బుర్జీ పప్పుచారు చూపించాను.